రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డి, రాయలసీమ కోఆర్డినేటర్ వరుణ్ ఆకుల ఉమేష్ తెలిపారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ జనసేన కలిసి పెనుకొండ నియోజకవర్గంలో పెనుకొండ కోటపై జెండాను ఎగురవేయాలని అన్నారు. అందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేసి గెలుపే లక్ష్యంగా స్థానిక ఎన్నికల్లో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ పని అయిపోయిందని, రాబో స్థానిక ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీ విజయం తథ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు సురేష్ కుమార్ ఎరిస్వామి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఎన్నికలు జరుపుతా ఉంది. రాష్ట్రం వ్యాప్తంగా జనసేన బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అధికార పార్టీకి ధీటుగా ప్రతి ఒక్క పంచాయతీలోనూ జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఓడించగల శక్తి సత్తా ఓన్లీ జనసేన బీజేపీకి మాత్రమే ఉంది. అది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపిస్తాం. రాష్ట్రంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుయుక్తులు పండుతూ ఉన్నారు. ఇనాన్ మంచి చేయాలి, ఏకగ్రీవాలు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రజలను భయభ్రాంతులు చేయాలని చెప్పేసి పేపర్ ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి కుయుక్తులకు మేము భయపడే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో ఖచ్చితంగా జనసేన బీజేపీ పార్టీ అఖండ మెజారిటీతో స్థానాలు కైవసం చేసుకుంటాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క ఎలక్షన్లో కేంద్ర ప్రభుత్వ బలగాలతో వారి సహాయంతో జరిపించాలి. జరిపించి శాంతియుతంగా ఎలక్షన్ జరిపే విధంగా ఎలక్షన్ కమిషన్ కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జిల్లాలో ప్రతి ఒక్క పంచాయతీలో జనసేన బీజేపీ అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుందండి. దాని సమన్వయంగా మాకు ఈరోజుకి రేపటికి లిస్టు కూడా రెడీ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ దాదాపు 1044 పంచాయతీల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి పోటీ చేయడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా బీజేపీ జనసేన ప్రతి ఒక్కరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అయితే కానీ ఆ ప్రోగ్రామ్స్ అయితే కానీ ప్రతి ఒక్క పంచాయతీల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.